Hello everyone, andariki namaskaram. Welcome back to my channel Prashne Vlog. So ee roju aithe tasty palak kofta curry chesi chupinchabothunanu. Meeru kuda ee recipe ni tappakunda try chesi chudandi. Munduga aithe oka rendu kattalu palakoru teesukunanu, subbaranga wash chesukondi. Kaadalu lekunda manam aakulu maatrame chesukovali deeniki. So idantha kuda boil chesukunappudu water anedi takkuva add chesukondi. Nenu aithe ekkuva add chesukuntunanu. Okavela ekkuva add chesukuna water anedi waste avadu, endukante ade water tho manam kavalante chapati pindi kalpukochu, ledante palak charu kuda pettukochu. Nenu aithe ikkada boil chesina tarvata water anta squeeze చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. త్వరలో పాలక్ చారు కూడా చేసి చూపిస్తాను. పిల్లలు కూడా చాలా మంచిది, దాంట్లో చాలా న్యూట్రియంట్ వాల్యూస్ కలిగి ఉన్నాయి. సో మిస్ చేయకుండా ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. త్వరలో మీరు కూడా వాచ్ చేస్తూ ఉండండి ఛానల్ని. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెజల్ పెట్టుకుని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. నేను వేయట్లేదు ఇక్కడ. ఒక అర ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీరు ఇందులో అయినా వేసుకోవచ్చు, కర్రీలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా కొంచెం వేగిన తర్వాత పాలకూర కూడా ఒకసారి వేసి మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసాం, మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి. ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే దీంట్లోనే మనం కొద్దిగా బంగాళదుంప మ్యాష్ చేసిన కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 చిన్న బంగాళదుంపలు మ్యాష్ చేసేసుకున్నాను బాయిల్ చేసినవి. ఇప్పుడు ఇదంతా కూడా చల్లారే వరకు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, 2 లేదా 2.5 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మీరు వాటర్ అనేది స్క్వీజ్ చేసుకుంటేనే మనకి ఇక్కడ నీట్గా ఉండలనే బాగా వస్తాయి. ఇప్పుడు మైదా పిండిలో ఒకసారి మొత్తం డిప్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూపించిన విధంగా మొత్తం అంతా కూడా ఇలా డస్టింగ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం అంతా కూడా ఇలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ కూడా పెట్టుకొని ఇలా చూపించిన విధంగా పాలక కోఫ్తాలన్నీ కూడా దాంట్లో యాడ్ చేసేసి 1 నిమిషం పాటు వేగిన తర్వాత మాత్రమే తిప్పండి, లేకపోతే పగిలిపోయినట్టు వచ్చేస్తాయి. చూసారు కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ బాగా వేగుతుంది. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా అందులో యాడ్ చేసేసి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, క్రంచీగా అయ్యే వరకు బాగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక పేపర్ మీద పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక టొమాటో, కొద్దిగా జీడిపప్పు 2-3 పీసులు, అలాగే కొద్దిగా గసగసాలు కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. జీడిపప్పు మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. టేస్ట్ కోసం నేనైతే ఇక్కడ తక్కువ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3-4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అయితే నేను వేస్తున్నాను, మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిక్సర్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం అంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీంట్లోనే 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని నీళ్ళన్ని కూడా బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది బాయిల్కి రాగానే దీంట్లో మనం కోఫ్తాలు యాడ్ చేసుకోవాలి. కోఫ్తాలు అయితే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యే, చాలా స్మూత్గా కూడా ఉంటాయి నేను చెప్పిన విధంగా చేస్తే కనుక. చూసారు కదా, ఆయిల్ కూడా అంత ఎక్కువ ఏం కనిపించట్లేదు, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి కోఫ్తాలు కూడా వేసిన తర్వాత 1-2 నిమిషాలు కుక్ చేసుకోండి సరిపోతుంది. మూత క్లోజ్ చేసేది. 2 నిమిషాల తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే నేను ఇందులో అయితే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ మరింత పెరగడం కోసం. ఫ్రెష్ క్రీమ్ అయితే ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. వేడి మీద ఉన్నప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసి కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ పాలక్ కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీల్లోకి అయితే మంచి కాంబినేషన్ కర్రీ. మిస్ చేయకుండా రెసిపీని ట్రై చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.